रेडियो ఏటికొప్పాక 400 ఏళ్ల హస్తకళా చరిత్ర ఉన్న ప్రదేశం. ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి 64 మైళ్ళ దూరంలో NH-16 మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ హస్తకళ వాళ్ళ పూర్వీకుల నుండి ఈ తరం దాకా సాగుతూ వస్తుంది. ఈ లక్క బొమ్మలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి మరియు వారు నోటితో కురికిన ఎటువంటి హాని జరగకుండా ప్రకృతి నుండి ఇచ్చిన సాధారణ రంగులు, ఆకులు మరియు పువ్వుల నుండి తీసుకుని రంగులను వీటికి అద్దుతారు. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా వీటిని తయారు చేస్తారు. ఇలాంటి లక్కబొమ్మలకు భారతదేశంలో అనేక ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు కొండపల్లి, చన్నాపట్నం, లేపాక్షి మొదలగునవి హస్తకళా నైపుణ్యానికి ప్రసిద్ధిగాంచినవి. ఈ లక్కబొమ్మల తయారీకి అంకుడుకర్రను ఉపయోగిస్తారు. అంకుడుకర్ర విశాఖ అడవుల్లో అరకు, జీకే వీధి, నరసీపట్నం మొదలగు ప్రదేశాల్లో ఈ చెట్లు విరివిగా ఉంటాయి. ఈ అంకుడుకర్ర బొమ్మల తయారీకి తప్ప వేరే ఏ నిత్యావసరాలకు ఉపయోగపడదు. ఈ కర్ర తరిగిపోదు. ఒక కొమ్మను నరికితే అదే ప్రదేశంలో రెండింతలు పెరిగే సామర్థ్యం ఉంది. దీని వలన కర్రకు కొదవ ఉండదు. చెట్టును నరికి కర్రను నెల రోజుల పాటు ఎండబెట్టి తర్వాత దానిని బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. బొమ్మలో రంగులు దిద్దడానికి లక్కను వేడి చేసి అందులో ఛాయా పసుపు కలిపినందున పసుపు రంగు, జాపత్రిని కలిపితే ఎరుపు రంగు, ఎరుపు పసుపు రంగు కలిపితే నారెంజ రంగు, ఇలా రకరకాల రంగులను సహజ సిద్ధంగా తయారు చేస్తారు. బొమ్మ తయారీలో ఉపయోగించే లక్క చాలా నాణ్యమైనది. ఈ లక్కను కలకత్తా నుంచి దిగుమతి చేస్తారు. లక్క నాణ్యత బట్టి రంగులు మరింత వెన్నెనకు చేకూరుస్తాయి. బొమ్మ యొక్క వెన్నెను మరింత మెరుగుపరచడానికి మొగలి రేకుతో సానపడతారు. దీనివల్ల కలకాలం ఈ వర్ణాలు పదిలంగా ఉంటాయి. మొగలి రేకును శ్రీకాకుళం జిల్లా ఉద్దాన నుంచి దిగుమతి చేస్తారు. ఈ మొగలి రేకులు మొక్క మొదల నుంచి తీయడం వలన చాలా కాలం వరకు తేమను కోల్పోకుండా ఉంటాయి. ఈ కారణంగా లక్కబొమ్మలకు మరింత వన్నె చేకూర్చుతుంది. నమస్కారం అండి, నా పేరు చెన్నయాచారి అండి. శ్రీశైలపు చెన్నయాచారి. మాది ఏటికొప్పాక గ్రామం, విశాఖ డిస్ట్రిక్ట్. అయితే నేను చదువుకున్నది 9వ తరగతి చదువుకున్నానండి. నేను చదువు మానేసిన దగ్గర నుంచి కూడా ఈ బొమ్మల తయారీ చేస్తున్నాను. అయితే ఈ బొమ్మల తయారీలో అంటే జీవనోపాధికి సంబంధించి మనం చేసుకొని ఆ రోజు ఒక 10 బొమ్మలు 20 బొమ్మలు తయారు చేసి అవి షాప్కి అమ్ముకొని దాంతోనే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటామండి. నేను ఈ బొమ్మల్లో కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించి కొంత నైపుణ్యత పెట్టి ఒక ఐటెం తయారు చేశానండి. దానికి నేషనల్ అవార్డు వచ్చిందండి. అది 2005 అబ్దుల్ కలాం గారి చేతుల మీదకి వచ్చిందండి. అప్పుడు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి చేతుల మీద అయితే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నా ఒకటినే అంటే నేను ఒక్కనే కాకుండా నా యొక్క స్కిల్ని మరికొంతమందికి నేర్పాలనే ఉద్దేశంతో నేను కొంతమంది ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నటువంటి కొంతమంది మహిళల్ని అంటే ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఈ వర్క్ నేర్పించి వాళ్ళనే నేను ప్రోడక్ట్ తయారు చేయించి నేను ఆ మార్కెటింగ్ చేస్తాను అన్నమాట.
కానీ ఇప్పటి పరిస్థితులు మరీ దయనీయంగా మారాయి. పాశ్చాత్య సంస్కృతి వలన ప్లాస్టిక్ వాడకంలోకి వచ్చింది. మన హస్తకళలు పోయి ప్లాస్టిక్ ఆట వస్తువులు మనుగడలోకి వచ్చాయి. నైలాన్ సిల్క్ వస్త్రాలు యువతి యువకులను ఆకర్షిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల హస్తకళకు ఆదరణ పడిపోయింది. ఇక్కడ మాకు ఏడుకొప్ప గ్రామంలో చాలా షాపులు ఉన్నాయండి. ఇంచుమించు ఒక 6-7 షాపులు ఉన్నాయి, టాయ్ షాపులు. ఇక్కడ ఏడుకొప్పలో ఉన్న కళాకారులు మొత్తం 150 మంది కళాకారులు ఉన్నారండి. వాళ్ళందరూ తయారు చేసిన వస్తువులన్నీ కూడా బయట షాపులకి ఇస్తుంటారు ఏ రోజుకి ఆ రోజు. అయితే బయట షాపులు ఏం చేస్తున్నారంటే చైనా గూడ్స్ని తీసుకొని, అంటే చైనా నుంచి వచ్చిన ఐటమ్ల్ని, చెక్క ఐటమ్ల్ని, అంటే వేరే వేరే రంగులతోనే కెమికల్ కలర్స్ ఇవన్నీ మిక్స్ చేస్తూ వాళ్ళు ఈ ఏటుకొప్పాకని పేరు చెప్పి చైనా బొమ్మలు అమ్ముతున్నారు. సో అలా చేయడంతో చైనా బొమ్మలు ఏంటంటే మిషన్ మేడ్ అండి. అదంతా కూడా ఆటోమేటిక్ మిషన్లతో తయారవుతూ ఉంటాయి, చాలా తక్కువ రేటుకి వస్తుంటాయి అన్నమాట. మేమేముందంటే మాన్యువల్గా ప్రతి ఐటెం కూడా చిన్న బీడ్ పోస్తో సహా కూడా చేతితో తయారు చేసి లక్కనద్ది చేస్తుంటామండి. సో అందువల్ల చాలామంది ఇది ఎక్కువ రేటు, ఇది తక్కువ రేట్లో ఉంది, ఇది బాగుంది అనేసి చైనా ఐటెంలో ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. కానీ అది చైనా ఐటెం అనేసి కస్టమర్ తెలియటం లేదు. ఈ బయట షాపుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మర్చెంట్స్ ఇది ఏటుకొప్పాకులోనే తయారైంది అనేసి అమ్ముతున్నారనమాట. ఈ ట్రైన్లో కానీ ఎక్కడైనా సరే మీకు అన్నీ కూడా చైనా ఐటెంలో 99% చైనా ఐటెంలో అమ్ముతున్నారు. ఏదో ఒక 1% మా బొమ్మలు పెడుతున్నారు తప్ప అన్నీ కూడా చైనా ఐటెంలో పెడుతున్నారండి. సో గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ చైనా ఐటమ్స్ని ఏటుకొప్పాకులు అమ్మకుండా ఓన్లీ ఏటుకొప్పాకులో తయారయ్యే ఈ లక్క బొమ్మల్ని అమ్మేలాగా చర్యలు తీసుకుంటే మరికొంతమందికి ఈ యొక్క క్రాఫ్ట్లో ఇంకా మంచి అవకాశం, బొమ్మలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంకీర్ణ సమయంలో చేనేత పనివారు పని లేక తిండి లేక మాడిపోతున్నారు. కొండపల్లి కోయ బొమ్మలకు, ఏటికొప్పాక లక్క సామాన్లకు ఆదరణ తగ్గిపోయింది. విదేశీ కళాశిల్పుల్ని సైతం ముగ్ధుల్ని చేసే మన హస్తకళాకారులు ఈనాడును మరుగున పడిపోయారు. లక్క సామాన్లు తయారు చేసే కళాకారులకు రంగులు, ముడి సరుకులు దొరకవు. ఒకవేళ దొరికి కష్టపడి సరుకు తయారు చేసిన వాటిని ఆదరించి కొనే నాథుడు లేడు. అందువలన మన కళాకారుల పరిస్థితి మిక్కిలి దీనంగా ఉంది. మేము ఈ బొమ్మలకు తయారు చేసే ముడి సరుకు మేము అంకుడుకర్రని వాడుతామండి. అదే దగ్గర అడవుల నుంచి వేరే కూలి పని చేసుకునే వాళ్ళు తీసుకొస్తూ మాకు అమ్ముతూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర మేము కర్రీ చేసి తీసుకొని అవి బొమ్మలు తయారు చేస్తూ ఉంటాం. అయితే చాలామంది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలామంది ఈ తెచ్చే వాళ్ళని, అంటే అడవి నుంచి ఈ ఉడ్డు నరికి తీసుకెళ్ళకూడదు అనేసి వాళ్ళు అంటే ఆపడంతో చాలా మట్టుకు ఈ వృత్తిని వదిలి చాలామంది వలస వెళ్ళిపోయారండి. మంచి కళాకారులు ఈ దగ్గర వేరే వేరే ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోయి డైలీ వేజెస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఈ వుడ్ కానీ మాకు లేకపోతే మేము ఒక బొమ్మను కూడా తయారు చేయలేము. అయితే ఇది నేను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెళ్ళి అడిగి ఇలా మాకు ఈ ముడి సరుకు కావాలండి, లేదంటే ఉన్న కళాకారులు కూడా ఈ వృత్తిని వదిలి వెళ్ళిపోతారంటే వాళ్ళు సరే అనేసి ఒక మీటింగ్ ఒకటి అరేంజ్ చేసి సరే సప్లై చేస్తామని అన్నారు. ఇంకా అది ఆచరణలోకి లేదు. అలా చేసేలా అంటే మరి కొంతమంది కళాకారులు తయారవడానికి కారణం బాగుంటుంది ఈ యొక్క క్రాఫ్ట్.